फ्रेंड्स वेलकम टू संतोषी व्लॉग्स ई रोज नेन मीकु स्पाइसी एग्स स्पगेटी रेसिपी चूपिंचबोतुन्नानंडी सो मन इंडियन स्टाइल लो एला ईजीगा सिंपल गा इंट्लोने एला चेसुकोवालो चूपिंचेस्तुन्ना मुंदुगा मनम स्पगेटी उडिकिंचुकोवालंडी सो दानि कोसम नेनु मुंदुगाने वाटर नी आल्रेडी बॉइल चेसुकोनी उंचुकुन्नानु ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అయిపోయింది కదా అందులో నేను స్పగెట్టిని వేసుకొని ఉడికించుకుంటున్నాను అన్నమాట సో స్పగెట్టి కొంచెం ఉడుకుతున్నప్పుడు అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అలాగే కొంచెం salt యాడ్ చేసుకోవాలి సో ఈ స్పగెట్టి చాలా ఫాస్ట్ గానే ఉడికిపోతుందండి 10 టు 15 మినిట్స్ లోనే ఉడికిపోతుంది స్పగెట్టి ఉడికిపోయింది అన్నమాట సో దీని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అలాగే కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాక అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం స్పైసీగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఆనియన్ పీసెస్ ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పీసెస్ కొంచెం వేగుతున్నప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ salt యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటానండి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది బాగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ పీసెస్ వేసుకొని అవి 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో పేస్ట్ అలాగే 1 టీ స్పూన్ హాట్ చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ గ్రేవీ అంతా కూడా ఒక సైడ్ కి పెట్టుకొని అందులోనే ఇప్పుడు నేను ఎగ్స్ వేసుకుంటున్నానండి సో నేను కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఎగ్స్ వేసుకుంటున్నాను అన్నమాట సో మీకు ఎంత మందికి క్వాంటిటీ కావాలో దాని బట్టి అది వేసుకోవచ్చు నేనైతే 5 మెంబర్స్ కి చేస్తున్నాను సో నేను 5 ఎగ్స్ యాడ్ చేసుకున్నానండి सो इप्पुडु एग्स नी कूडा कोंचेम वेयिंचुकोवालन्नमाट सो एग्स अन्नी कूडा बागा वेगिपोयिन तर्वात मोत्तम मिक्स चेसुकोवाली इप्पुडु इंदुलो मनं मुंदुगा उडिकिंचि पेट्टुकुन्न स्पगेट्टी नी वेसुकोवाली इप्पुडु इंदुलो 1 टी स्पून पेपर पौडर अलागे 1/2 टी स्पून गरम मसाला अंड 1/2 टी स्पून धनिया पौडर అండ్ 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి salt అయితే నేను ముందే యాడ్ చేసేసాను సో మీరు టేస్ట్ చూసుకొని కావాలంటే salt కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక 2 ఫోక్ స్పూన్స్ తీసుకొని వాటితో మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట నూడిల్స్ గాని ఇలా స్పగెట్టి గాని ఇలా ఫోక్స్ తో మిక్స్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ అవి కూడా బాగా మిక్స్ అవుతాయి అంతేనండి అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ ఎగ్ స్పగెట్టి రెడీ అయిపోయింది నిజంగా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి